డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికార పార్టీ పరిస్థితి ఇది. మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట అదే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇతర పార్టీలు సైతం అదే బాట పట్టడంతో కొత్త చిక్కొచ్చి పడింది అధికార పార్టీకి. సీన్ కట్ చేస్తే డిఫెన్స్ లో పడ్డారు ఫ్యాన్ పార్టీ నేతలు. కొత్త చిక్కులు తెచ్చాయా అని తెగ ఫీల్ అవుతున్నారట. ఇంతకీ అక్కడ అందరూ ఒకేలా ఎంచుకోవడానికి కారణాలేంటి? అక్కడ పోటీ త్రిముఖమా చతుర్ముఖమా? కర్నూలు రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే ముస్లిం అభ్యర్థులు ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన లెక్కలు కనిపిస్తాయి. లేదా ముస్లిముల్లో బలమైన నాయకుడిగా ముద్రపడిన మరో సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల కొత్త ఎత్తుగళ్లతో రసవత్తరంగా మారుతున్నాయి. ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆ సామాజిక వర్గం వారిని బరిలో నిలపాలని చూడడం ఆసక్తి కలిగిస్తోంది. అంతా వారే అయితే ఎన్నికల్లో ఎసరొచ్చేది ఎవరికి, గెలుపు తీపి ఎవరిది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్నూలులో దాదాపు 100,000కు పైగా ముస్లిం ఓటర్లున్నారు. 1955లో కర్నూలు నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 6 సార్లు ముస్లింలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మహబూబ్ అలీ ఖాన్, రహీమాన్ ఖాన్, ఇబ్రహీం ఖాన్లు కాంగ్రెస్ నుంచి గెలిస్తే మరో 2 సార్లు సిపిఎం నుంచి గఫూర్ ఖాన్, వైసీపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ను అభ్యర్థిగా పోటీలోకి దించింది వైసీపీ. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి టీజీ భరత్ బరిలో ఉన్నారు. పోటీ ఈ 2 వర్గాల మధ్య ఉంటుందని అనుకుంటే ఇతర పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు వైసీపీని కలవరపెడుతున్నాయట. సిపిఎం నుంచి గౌస్ దేశాయి సై అంటున్నారు. అన్నా వైఎస్ఆర్ పార్టీ నుంచి అబ్దుల్ సత్తార్ తొడగొడుతున్నారు. కాంగ్రెస్ సిపిఎం పొత్తు పెట్టుకుని గౌస్ దేశాయికు ఛాన్స్ ఇస్తే కర్నూలు బరిలో 3 ముస్లిం అభ్యర్థులు పోటీ పడినట్టు అవుతుందని, కానీ కాంగ్రెస్ కదలికలు ఇక్కడ ప్రత్యర్థి వైసీపీని కలవరపెడుతున్నట్టు సమాచారం. వైసీపీలోని అసంతృప్తులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బంధువై డాక్టర్తో పాటు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో సంబంధాలు కలిగిన అహ్మద్ అలీ ఖాన్ అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిద్దరూ కాంగ్రెస్ తో మళ్లీ ప్రయాణం చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వీరిలో ఒకరిని బరిలో దించాలని భావిస్తే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రతిపాదనకు సిపిఎం అంగీకరించక విడిగా పోటీ చేస్తే అప్పుడు 3 ముస్లిం అభ్యర్థులు కాస్త నలుగురవుతారా? పోరు పీక్స్ కు వెళ్లినట్టేనా? ఈ అంశం ఈ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అందరూ బలమైన అభ్యర్థులే కావడంతో ఓట్ల చీలిక తప్పదనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నప్పటికీ రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ను సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇంతియాజ్ మామ ఇస్మాయిల్ కు కర్నూలు ప్రజల్లో చాలా పేరుంది. 2 రూపాయల డాక్టర్ గా ప్రజలకు సుపరిచితం. ఇస్మాయిల్ అల్లుడిగా ఇంతియాజ్ కు ఆ గుర్తింపు కలిసి వస్తుందని, ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకని అధికార పార్టీ అంచనా వేసింది. కానీ ఇతర పార్టీల నుంచి ముస్లిం అభ్యర్థులు బరిలో ఉంటే ఈ సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయనే ఆందోళన వైసీపీలో మొదలైందట. మొత్తానికి వైసీపీ ఏదో అనుకుంటే దానికి ఇతర పార్టీలు రివర్స్ మంత్రం వేయడంతో కర్నూలు పోరు రసకందాయంలో పడేలా ఉంది.